హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. ఇండియన్ పోస్టల్ డిడిస్కి సంబంధించి సెకండ్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుందని చాలా మంది అయితే అడుగుతున్నారు. వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. ఎందుకు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోమంటున్నానంటే, ఏమైనా లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయినా కానీ, లేటెస్ట్ జాబ్ అప్డేట్ న్యూస్ అయినా కానీ, ఏ అప్డేట్ న్యూస్ అయినా కానీ ఈ ఛానల్లో తెలియజేస్తాము. ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. సెకండ్ లిస్ట్ సంబంధించి చూద్దాము. చూడండి ఎప్పుడు రిలీజ్ అవబోతుందో. ఎస్పెక్టెడ్గా మేబీ 2-3 రోజుల్లో రానుంది ఈ ఇండియన్ పోస్టల్ జీడిఎస్కి సంబంధించి సెకండ్ లిస్ట్ అనేది. 2-3 రోజుల్లో అయితే రానుంది. 2-3 రోజుల్లో రావాలనుకున్న వాళ్ళైతే మా ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి. ఏమైనా అప్డేట్ న్యూస్ వస్తే మీకు తెలియపరుస్తాము. ఫస్ట్ లిస్ట్లో పేరు వచ్చినటువంటి అభ్యర్థులు, అభ్యర్థురాలు ఎవరైనా సరే కంగ్రాట్సు. రానటువంటి అభ్యర్థులు, అభ్యర్థురాలు ఎవరైనా సరే సెకండ్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుందని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఈ సెకండ్ లిస్ట్ అనేది మేబీ 2-3 రోజుల్లో రానుంది. ఎస్పెక్టెడ్గా నేను అఫీషియల్ సైట్లోనే ఉన్నాను. మీరు అనేది ఆ లిస్ట్ వచ్చిన తర్వాత ఎలా చూసుకోవాలో చూడండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, స్క్రోల్ చేస్తున్నా చూడండి. నేను అఫీషియల్ సైట్లోనే ఉన్నాను చూడండి. క్యాండిడేట్ కార్నర్ ఉంది కదా, స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్, అక్కడ దగ్గర క్లిక్ చేయండి. ప్రతి ఒక్కరు లిస్ట్ 1 సంబంధించి అయితే ఓపెన్ అవుతుంది. సెకండ్ లిస్ట్ అనేది ఇంకా పెట్టలేదు. మేబీ 2-3 రోజుల్లో రానుంది. ఎస్పెక్టెడ్గా 2-3 రోజుల్లో రావాలనుకున్న వాళ్ళు అయితే మా ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.